హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్య ఆటో గైడ్. సో ఈ అప్డేట్ వచ్చేసరికి టెట్ రిజల్ట్స్ ఈ నెల 27 ప్రకటిస్తారని ఇంతకుముందుకైతే తెలిపారు. కానీ ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెట్, దీన్ని టెట్ అని అంటారు, దీని రిజల్ట్స్ ఈ నెల 27 రాకపోవచ్చు. ఎందుకంటే ఆ ప్రాసెస్ ఇంకా కొనసాగుతుందంట అండ్ రిజల్ట్ విడుదలకి మరింత టైం పట్టే అవకాశం ఉన్నట్లు వీళ్ళు తెలిపారు. వన్స్ టెట్ రిజల్ట్స్ డిక్లేర్ చేశాక డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే జారీ చేస్తారు. అయితే ఈ టెట్ రిజల్ట్స్ డిక్లేర్ చేయడానికి మాత్రం ఇంకాస్త టైం పట్టాలి, పడుతుంది అనేసి వాళ్ళు తెలిపారన్నమాట. అలాగే అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల 12 జరిగిన టెట్ నిర్వాహకనకు పేపర్ 1కి 318,506 మెంబర్స్ రాశారు. పేపర్ 2 వచ్చేసరికి 251,070 మెంబర్స్ హాజరయ్యారు. అయితే ఈ నెల ఫలితాలు విడుదల చేస్తారు అంటే చూసుకోవచ్చు అనేసి వెయిట్ చేసిన అభ్యర్థులకి నిరాశ ఎదురైందని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీంతో ఈ నెల 18 ప్రైమరీ కీ కూడా విడుదల చేశారు. ఇందులో ఏదైనా ఆబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళు తెలియవచ్చు అని కూడా వీళ్ళు చెప్పారు. చాలా వరకు ప్రాథమిక కీలో తప్పులున్నట్టు పేపర్లో కూడా ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. అండ్ అలాగే ఫైనల్ కీ విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటికీ ఆ పని చేయలేదు, దీంతో టెన్స్ బాగా మంది టెన్స్ అయిపోతున్నారు అన్నమాట. అంటే గందరగోళంగా మరి ఏ కీ చూసుకోవాలి, రిలీజ్ చేసిన కీలు ఏమైనా తప్పులు ఉన్నాయి, అసలు రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు ఏంటి అనేది. సో ఇది టెట్కి సంబంధించిన అప్డేట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, యూజీసీ సెట్ నెట్కి చాలామంది అప్లై చేసుకొని ఉంటారు కదా, సో దానికి సంబంధించిన హాల్ టికెట్స్ నెట్ అవైలబుల్గా ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోండి. నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ దానికి సంబంధించిన ఎగ్జామ్ కూడా ఈ మంత్లోనే ఉండబోతుంది. సో దీనికి సంబంధించిన యూజీసెట్ ఎగ్జామినేషన్ అయితే 8 అయితే ఉండబోతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఎలిజిబిలిటీ అంటే ఇస్తున్నట్టు తెలిపారు. 8, 9, 11, 12 ఆగస్ట్ తేదీలలో యూజీసీ నెట్ నిర్వహించబోతున్నట్లు తెలిపారనమాట. సో నెట్ వేరు, సెట్ వేరు. ఇప్పుడు కండక్ట్ చేసే ఎగ్జామ్ వచ్చేసరికి యూజీసీ నెట్ అనమాట. సో ఇది దీని గురించి అప్డేట్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, క్లాట్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన న్యాయ విద్య విశ్వవిద్యాలయాల్లో సంబంధించిన యూజీ పీజీ కోర్సులలో ఈ నెల 19 నుండి కామన్ అడ్మిషన్ టెస్ట్కి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారు. మొత్తం 56,000 మెంబర్స్ అయితే రాశారంట. సో ఇంకొక లాస్ట్ అప్డేట్ ఏంటి అంటే కోవిడ్ కేసెస్ ఎక్కువైతే అవుతున్నాయి. సో బయటికి వెళ్ళేటప్పుడు ప్లీజ్ వేర్ ఏ మాస్క్ అండ్ శానిటైజ్ చేసుకోండి. ఎందుకంటే మనకి యాక్సిడెంట్స్ ఎంత డేంజరో ఈ కోవిడ్ వల్ల, కోవిడ్ కూడా అంతే డేంజర్. అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వెయిట్ చేస్తున్నారని సోషల్ డిస్టెన్స్ కానీ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.